వాట్ తెలుసుకుందాం మీరు చూస్తున్నారు టామ్ టామ్ బస్ లాస్ట్ మెన్ గవర్నమెంట్ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ ని వేలం వేస్తున్నామని అనౌన్స్ చేసింది కానీ ఇది రిలీజ్ అవుతుందని అంచనా ఆగస్ట్ అంటే అక్షరాల వన్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ తో బిడ్డింగ్ ముగిసి ఆప్షన్స్ ముగిసాయి ఎన్నో ప్రొడిక్షన్లు ఎన్నో ఎక్స్పెక్టేషన్లు ఎన్నో న్యూస్ రిపోర్ట్స్ ప్రకారంగానే రిలయన్స్ జియో మేజర్ షేర్ అయితే సొంతం చేసుకుంది ఈ బిడ్డింగ్ లో ఇంతకీ ఫైవ్ జీ అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడానికి ఏ టెలికమ్యూనికేషన్ కైనా వాయిస్ కానీ డేటా కానీ వాటి యొక్క మొబైల్ నెట్వర్క్తో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వర్క్ చేస్తుంది సో ఈ మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్స్ టూ జీ త్రీ జీ ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ సర్వీసెస్ ని అందజేస్తారు అండ్ రైట్ నౌ ఫోర్ జీ ఈస్ ద హైయెస్ట్ నెట్వర్క్ ఇంకా ఫ్రీక్వెన్సీ చూసుకుంటే ఫోర్ జీ ఎయిట్ ఫిఫ్టీ మెగాహర్స్ ఎయిటీన్ హండ్రెడ్ మెగాహర్ట్స్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెగాహర్ట్స్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెగాహర్స్ ఇక ఫైవ్ జీ విషయానికి వస్తే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హర్ట్స్ అండ్ సెవెన్ హండ్రెడ్ మెగాహర్ట్స్ ఫ్రీక్వెన్సీస్ ని ఉపయోగించుకుంటుంది ఫైవ్ జీ నెట్వర్క్ ప్రెసెంట్ ఉన్న ఫోర్ జీ నెట్వర్క్ కంటే పది రెట్ల హైయెస్ స్పీడ్ ఇంటర్నెట్ ని ఆఫర్ చేస్తుంది అసలు గవర్నమెంట్ ఈ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ ని ఎందుకు వేలం వేసింది యాక్చువల్లీ ఈ ఫ్రీక్వెన్సీస్ అండ్ ఎయిర్ వేవ్స్ అన్ని గవర్నమెంట్ చే కంట్రోల్ చేయబడతాయి అయితే ఈ స్పెక్ట్రమ్ ని వాడుకలోకి తీసుకురావడానికి అన్ని టెలికాం ప్రొవైడర్స్ కి బిడ్డింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ ఆప్షన్ లో రిలయన్స్ జియో వొడఫోన్ ఐడియా భారతీ ఎయిర్టెల్ అదాని డేటా నెట్వర్క్స్ వంటి టెలికాం ప్రొవైడర్స్ అయితే పాల్గొన్నారు ఈ బిడ్డింగ్ సెవెన్ డేస్ పాటు కొనసాగింది అసలు ఈ బిడ్డింగ్ సంగతి ఏంటి సో ఓవరాల్గా చూసుకుంటే ఫైవ్ జీ స్పెక్ట్రమ్ ఆప్షన్స్ లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్ బిడింగ్ జరిగింది అందులో రిలయన్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ క్రోర్ హైయెస్ట్ అమౌంట్ బిడ్ చేసింది అంతేకాదు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ని కూడా తన సొంతం చేసుకుంది రిలయన్స్ మన దేశంలో అవైలబుల్ ఉన్న అన్ని బ్యాండ్స్ లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ సొంతం చేసుకుంది ఆల్ ఓవర్ కంట్రీలో చూసుకుంటే రిలయన్స్ జియో కొనుగోలు చేసిన సెవెన్ హండ్రెడ్ మెగా హర్ట్స్ బ్యాండ్ ఏదైతే ఉందో అది సిక్స్ టు టెన్ కిలోమీటర్స్ సిగ్నల్ రేంజ్ ని అందిస్తుంది ఈ లిస్ట్ లో నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ ఫార్టీ త్రీ థౌజండ్ ఎయిటీ ఫోర్ తో ఫైవ్ జీ బ్యాండ్స్ ని బిట్ చేసుకుంది నెక్స్ట్ వడఫోన్ అండ్ ఐడియా ఎయిటీన్ థౌసండ్ సెవెన్ నైన్టీ నైన్ క్రోర్స్ తో ఫైవ్ జీ బ్యాండ్స్ ని బిట్ చేసుకుంది ఈ రెండు టెలికామ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నవి రీసెంట్ గా అదానీ గ్రూప్స్ నుంచి అదానీ డేటా నెట్వర్క్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ క్రోర్స్ తో ఫైవ్ జీ నెట్వర్క్స్ ని బిడ్ చేసి తన సొంతం చేసుకుంది అయితే ఈ అదానీ గ్రూపే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుజరాత్ ముంబైలో త్వరలోనే ఫైవ్ జీ స్పెక్ట్రమ్ ని తీసుకురాబోతోంది అసలు ఫైవ్ జీ నెట్వర్క్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రకారంగా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ టూ ఎండ్ కి ఫైవ్ జీ నెట్వర్క్ రాబోతోంది అంతేకాదు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ఇండియా మొత్తంలో ఫైవ్ జీ సర్వీసెస్ ని ఎఫోర్డబుల్ రేంజ్ కి అందిస్తామని అనౌన్స్ చేశారు అసలు ఈ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ ఫోర్ జీ నెట్వర్క్ అంటే ఫైవ్ జీ నెట్వర్క్ ట్వంటీ జీబీపీఎస్ స్పీడ్ ని అందించగలదు అంతేకాదు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎన్నో స్టార్ట్అప్ కి చాలా ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో తక్కువ టవర్స్ తో ఎక్కువ కనెక్టివిటీ అందిస్తుంది ఫైవ్ జీ స్పెక్ట్రమ్ కాన్స్ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ చూద్దాం ఇనీషియల్ గా ఫైవ్ జీ టవర్ కాస్ట్ సెట్టింగ్కి కాస్ట్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంతేకాదు ఫోర్ జీ బ్రాడ్కాస్ట్ కంటే ఫైవ్ జీ బ్రాడ్కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అండ్ ఆల్సో ఫైవ్ జీ స్పెక్ట్రమ్ వల్ల మన యొక్క మొబైల్స్ కానీ లేదా ఎటువంటి డివైసెస్ అయినా సరే బ్యాటరీ లైఫ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మరి ఈ ప్రోస్ అండ్ కాన్స్ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ చేస్తుందో వేచి చూడాల్సిందే నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ బస్ తో కలుసుకుందాం యూ వాచింగ్ టామ్ టు బస్ దిస్ ఇస్ సుధాగంతి సైనింగ్ ఆఫ్